దేశంలో సిబిఐలో జరుగుతున్నటువంటి లుకలుకల్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అక్రమాలు చేసే వాళ్ల మీద దాడులు చేయాల్సినటువంటి సిబిఐ చివరికి తన కార్యాలయంలోనే తను సోదాలు చేసుకునేటటువంటి పరిస్థితి, తన అధికారులను తనే అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. గత నుంచి కూడా సిబిఐని కొంతమంది వ్యక్తులు, అధికారంలో ఉన్నవాళ్ళు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లాబీయింగ్లు చేసి ఒక ఉన్నతమైనటువంటి దర్యాప్తు సంస్థల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అనేటటువంటిది ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి విమర్శలు. ఇది కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు. తొండ ముదరి ఊసర వెళ్ళైనట్లుగా ఇవాళ సిబిఐలో గత దశాబ్దాల కాలంగా సిబిఐని భ్రష్టు పట్టించి పట్టించి, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసి, చివరికి సిబిఐ తన మనుషుల్నే తను అరెస్ట్ చేసేటటువంటి దుస్థితికి ఈ రోజున తీసుకొచ్చారు. ఈరోజు తెలుగు పత్రికలు, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు సిబిఐ అని చెప్పి చాలా ప్రముఖంగా వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకే బ్యానర్ తోటి పెట్టినాయి. సరే, వాళ్ళ పత్రికలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏం పెట్టాయనుకుని మాట్లాడుకునేటప్పుడు సిబిఐ అనేది ఇవాళ గుర్తొచ్చిందా మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. సిబిఐ అనేటటువంటి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ కక్షలతోటి, రాజకీయ దురుద్దేశాలతోటి సిబిఐని ఉసుగొల్పుతున్నారని మేము చెప్పినప్పుడు ఆ రోజు మీరేం రాశారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు నచ్చితేనేమో నంది, నచ్చకపోతే పంది, ఇది మీ సిద్ధాంతం కాదా అని అడుగుతూ ఉన్నాం. ఇదే సిబిఐ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అప్పటిదాకా ఎటువంటి అభియోగాలు రాజశేఖర రెడ్డి గారి మీద చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో సిబిఐని విసుగొల్పితే మీకది ఆ రోజున సిబిఐ మూడో కన్నుగా కనపడింది. సిబిఐ ఇదే ఈనాడుకి, ఇదే ఆంధ్రజ్యోతికి, ఇవాళ మాత్రం సిబిఐ అంటే మీకు నచ్చిన వాళ్ళ జోలికి వస్తేనేమో సిబిఐ సిబిఐ అయిపోయింది, జగన్ గారి జోలికి వచ్చినప్పుడు సిబిఐ చాలా మూడో కన్నులాగా ఆ రోజు కనపడింది. ఇవాళ ఏం రాశారండి మీరు సిబిఐ అని ఒక కథనాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇచ్చాయి. ఇక్కడ ఏదో సీఎం రమేష్కు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నారని, ఆస్థానా లాంటి అధికారులు ఒక తప్పుడు వాంగ్మూలాన్ని సృష్టించారని, అందులో సీఎం రమేష్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారని ఇటువంటివి ఏవో కథనాలు ఇచ్చారు. అది ఎంతవరకు వాస్తవమో, నిజానికి ఆ డిఎస్పీ అరెస్ట్ ఎందుకు జరిగిందో, నిజానికి సీఎం రమేష్ని ఇరికించే కుట్రగా జరిగిందా లేకపోతే ఇంకేమన్నా వ్యవహారాలు ఉన్నాయా అనేటటువంటిది నిగ్గు బయటకు రావాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ లోపునే సీఎం రమేష్ పైన ఒక పెద్ద కుట్ర జరిగినట్టుగా ఇవాళ సీఎం రమేష్ని ఇరికించే ప్రయత్నం జరిగింది కాబట్టి సిబిఐ అయిపోయింది. మరి ఇదే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాని మీద అవసరం ఉన్నా లేకపోయినా అనేక కథనాలతోటి మీకు ఉప్పు అందించారనో లేకపోతే మరొకర పేరుతోనో మీరు వండి వార్చినప్పుడు ఇవాళ ఆ రోజున సిబిఐ ఎట్లా గొప్పదైంది అనేది ఒకసారి ప్రజలు కూడా ఈ రోజున అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి ఈ రోజున సిబిఐకి సంబంధించి మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇవాళ ప్రజలకు గుర్తుకొస్తున్నాయండి. ఏపీ ప్రజలకి మీరు ఒక రెండేళ్ల పాటు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎలా ఆడుకున్నారో ఇవాళ గుర్తొస్తోందండి. ఆ రోజున సిబిఐని ఒక గొప్ప కీర్తించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ గుర్తొచ్చిందా మీకు దేశంలో? మీరు ఏం పత్రికలండి మీవని ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే మీకు తోస్తే, మీకు నచ్చితే ఆకాశానికి ఎత్తుతారు, మీకు గిట్టకపోతే ఎవరైనా సరే, ఎవరినైనా వ్యక్తులనైనా సంస్థలనైనా మీరు బదనాం చేస్తారు. సిబిఐ ధోరణి మారలేదండి దేశంలో. సిబిఐ అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంది. దాని పాపం పండి ఈ రోజున బద్దలవుతోంది. అదే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ మీరు సిబిఐని కీర్తించారు, మూడో కన్ను జగన్మోహన్ రెడ్డి గారి మీద తెరిచిందని, ఈడీ కబడ్డీ ఆడడం మొదలెట్టిందని, ఇవన్నీ మీరు రాసినటువంటివేనండి. ఇదిగోండి బినామీలపై సిబిఐ ఆ రోజు మీరు ఇచ్చినటువంటి కథనం.
ఈడీ కబడ్డీ పిలుస్తోంది. ఈడీ చలో ఢిల్లీ ఎంత హుషారండి ఆ రోజున మీ పత్రికలకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముప్పేట దాడి జరుగుతోంది, ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనేటటువంటిది మీరు ఇచ్చినటువంటి మీ జోష్ కథనాలు మా దగ్గర ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మీ లైబ్రరీలో రిఫర్ చేయండి. ఆ రోజు పత్రికల్లో ఈడీ మీద సిబిఐ మీద ఏం రాశారనేటటువంటి ఒకసారి రిఫర్ చేయండి. ఈడీ స్పీడు, ఐటీ సోదాలు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐటీ సోదాలకు వస్తేనేమో అదొక ఐటీ పంజా విలవిల్ల ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి విధంగా మీరు కథనాలు ఇస్తూ ఉన్నారు. మేము ఒకటి ముందు నుంచి చెప్తూ ఉన్నాం, దర్యాప్తు సంస్థల్ని కానీ చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ తన పద్ధతిలో తను పనిచేసుకొనివ్వడం లేదు ఈ దేశంలో. మన రాష్ట్రానికి వస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని వ్యవస్థల్ని ఎట్లా ప్రభావితం చేశారు అనేటటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి సమయం వచ్చింది. సిబిఐ ఈ రోజున భ్రష్టు పట్టిపోయినటువంటి సందర్భంలో ఎన్ని వ్యవస్థలని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా భ్రష్టు పట్టించారనేటటువంటిది ఇవాళ చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే సీఎం రమేష్ లాంటి మనుషులు, ఇంకా చంద్రబాబు గారు లాంటి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అనేక మంది తాబేదారులు, చివరికి ఈడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈడీలో కూడా చంద్రబాబు తాబేదారులు ఉన్నారని చివరికి మేము కేంద్రానికి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఈడీలో తన మనుషుల్ని పెట్టుకుని చివరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద కూడా కేసుల్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిబిఐ గురించి, ఐటీ గురించి, లేకపోతే ఈడీ గురించి ఇవాళ ఆయన బాధపడ్డం, దానికి పత్రికలు వంత పాడడం, ఇది ఈరోజు జరుగుతున్నటువంటి తతంగం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ సీఎం రమేష్ అందులో ఉన్నాడా లేదా కుట్రపూరితంగా ఇరికించారా ఇవన్నీ బయటకు వస్తాయి, ఏది దాగదు. అంతా ఉత్సాహంగా ఇవాళే మనం సీఎం రమేష్ని ఇరికించాడు కాబట్టి సిబిఐ అని సంబరపడాల్సినటువంటి అవసరం పత్రికలకైతే ఉండకూడదు, తెలుగుదేశం మనుషులకైతే ఉండొచ్చు, అది వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి విషయం. పత్రికలకు ఎందుకండి అని అడుగుతున్నాం ఈ రోజున. అదేవిధంగా ఇవాళ సిబిఐని ఎట్లా భ్రష్టు పట్టించారు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ, విజయమ్మ గారు కోర్టులో పిటిషన్ వేస్తే, చంద్రబాబు గారి అక్రమాల మీద అవినీతి మీద పిటిషన్ వేస్తే, సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి కోర్టు ఆదేశిస్తే, మరలా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేదాకా సిబిఐ ఒక్క ఇంచె కూడా అడుగు కూడా కాలు కదపలేదు. ఇది సిబిఐ తీరు. ఇదే సిబిఐ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ శంకర్రావు, తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిరాజు ఎర్రన్నాయుడు కలిసి కోర్టులో పిటిషన్ వేస్తే, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే, ఆదేశించిన గంటల్లో చూడండి ఎంత ప్రీప్లాన్డ్గా, కొన్ని గంటల వ్యవధిలో కొన్ని వందల మంది టీముల్ని సిబిఐ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద పంపించింది. ఇదే మేము అడుగుతున్నాం సిబిఐ గురించి. ఆ రోజు ఏం చేశారు, విజయమ్మ గారు పిటిషన్ వేస్తేనేమో కోర్టు విచారణ మళ్ళీ స్టే తీసుకొచ్చేదాకా కూడా విచారణ ఆదేశించినప్పటికీ కూడా సిబిఐ కాలు కదపలేదు. అదే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి గంటల వ్యవధిలో ఒక మూకుమ్మడి దాడి చేసినట్టుగా చేశారు. అంతేకాకుండా ఇవాళ ఆస్థాన ఇంకా అధికారులు సిబిఐలో వాళ్ళ ఎవరో ఏంటో అనేటటువంటిది ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు సిబిఐని ఎందుకు ఇట్లా ఇంత స్థాయిలో పతనం చేశారు, అందులో ఎవరి పాత్ర ఎంత అనేటటువంటిది ఈ రోజున ఒక నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో చట్టం చట్టంగా ఉండాలి, కోర్టులు కోర్టుల్లా ఉండాలి, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సంస్థల్లా ఉండాలి, మీడియా మీడియాగా ఉండాలి. ఇవి లేనప్పుడు ఒక పెంపుడు కుక్కల్లో ఇవి మారిపోతే ప్రజలు చిత్కరించుకుంటారు, పెంపుడు కుక్కల స్థాయిని కూడా దాటిపోయి పిచ్చి కుక్కలుగా మారితే ప్రజలేం చేస్తారో అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇవాళ సిబిఐలో జరుగుతున్నటువంటి ఈ లుకలుకల్ని, సిబిఐలో జరుగుతున్నటువంటి ఈ బాగోతాలని ఈ సందర్భంగానైనా సరే ఒక ప్రక్షాళన అనేటటువంటిది అవసరం. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ ఈడీ లాంటి వాటిని లేకపోతే సిబిఐ లాంటి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రమే కేంద్రంతో జతకట్టడానికి సిగ్గుమాలి సిద్ధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక గుణపాఠం కావాలి. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, అధికారంలో బీజేపీ ఉన్నా, లేకపోతే అధికారంలో ఇంకొక ఫ్రంట్ ఉన్నా, కేవలం ఈయన జతకట్టేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు తీసుకురావడం కోసం. ఆయన 16 నెలలు జైల్లో ఉండాలి, కేసులు చుట్టూ చిక్కుకోవాలి, అప్పుడు తను రాజకీయం చేయాలి. ఇది చంద్రబాబు గారి ఫార్ములా. ఆ రోజు చేసింది అదే. ఆ తర్వాత అధికారంలో బీజేపీకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు అధికారంలో అంటకాగింది కూడా అందుకే, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి తప్పించాలని. లేకపోతే నువ్వు ఎందుకు అంటకాగవా? ప్రత్యేక హోదాని ఏమైనా తీసుకొచ్చావా? లేకపోతే కేంద్రం నుంచి ఏమన్నా నిధులు తీసుకొచ్చావా? లేకపోతే పోలవరాన్ని ఏమన్నా కట్టావా? ఎందుకు అంటకాగా 4 ఏళ్ల పాటు బీజేపీతోటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భయంతో. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది అందుకే, ఈరోజు బీజేపీతో చేతులు కలిపింది ఇందుకే. ఇవాళ మళ్ళీ చివరికి ఈడీ లాంటి చోట కూడా మీ మనుషుల్ని పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కొత్తగా మళ్ళీ ఒక చార్జ్షీట్లు సమన్లు ఇప్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళకి తగిన గుణపాఠం కావాలి. సిబిఐని ఈడీని తమ జేబు సంస్థలుగా మార్చుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు కానీ ఆయనకు కానీ తగిన గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం, వాటికి వంత పాడుతున్నటువంటి మీడియాకి కూడా గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం తెలుగు ప్రజలకు దక్కింది అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.